Evi mi progres yaparsın. ఏమిటి భ్రమ ఇంగ్లీష్లో ఇంత తక్కువ ఉమ్మడి చూసినా నేర్చుకోవాలి వెళ్ళండి టాటా సీతా చూడండి మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా చదవాలి క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి అర్థమైందా వెళ్ళండి ఉషా ఉషా ఏమిటిది ఎందుకు పెట్టారు ఏమిటా సమాధానం నువ్వు లెక్క తప్పు వేశావు మేష్కార్ సున్నం పెట్టారు ఇంకెప్పుడైనా చేస్తావా ఎప్పుడైనా ఇలా తప్పు చేశావా వేస్తాం దెబ్బ జాగ్రత్తగా ఉండు మరి నువ్వు నా చిట్టిదల్లు అప్పుడే లెక్కలు చేసే స్థితికి వచ్చిందంటే నువ్వు మెచ్చుకోవాలి తప్పులు చేసినానా ఉప్పు అనేది మనం నెమ్మదిగా నేర్చుకోవాలి మా ఉషా చాలా మంచి దాని సంగతి నీకెందుకమ్మా దొంగ ముచ్చు చూడు ఇదిగో ఒక్క జీతం ఈ ఐదు ఈ నెల మరో ఐదు కావాలక్క పద్మ ప్రతి నెల ఖర్చులకు 5 రూపాయలు తీసుకునే నీకు ఈ నెల 10 రూపాయలు ఎందుకు కావాల్సి వచ్చింది ఏదో చిన్నపిల్ల కదా నాన్న అయితే ఈ నెల 5 వచ్చే నెల 10 కావచ్చు ఇలా అయితే ఖర్చులకు అంతటి ఉంటుందా అక్కర్లేదు లెక్క పద్మ బాధపడుతున్నావా నాన్న మాటలో అర్థం ఉందమ్మా ఏమిటి అర్థం అందులో నేను జీతం ఖర్చు పెట్టుకుంటున్నానా జీతం జబురు మనలో తీసుకురావాల్సి వస్తుంది మేరీకి చక్కటి బ్యాగ్ ఉంది దాన్ని కొనుక్కుందాం అని అడిగాను అలాగే వచ్చే నెల కొనుక్కుందులేమ్మా మేరే తుమారా మళ్ళీ కలుద్దాం తాతా బాధ్యతతో డబ్బు దాస్తున్నారు నాకు 7 ఆడపిల్లలు ఆదాయం లేదు వేరే ఆధారం లేదు మరి ఈ పెళ్లిళ్ళని ఎలా చేస్తానో ఏమిటి అన్నిటికీ ఐఏఎస్ ప్రొఫే ఉన్నాడు అయ్యే సమయం వస్తే ఏది ఆడు వస్తాం మేరీ ఈ వారికి ఆలస్యంగా వచ్చావే ఓహో బాసులా బేషొగ్గాడిగానే పద్మ ఇలా చూడు చాలా బాగుంది కొన్నావా మనం కొంటే గొప్పే ఉంది మరి ఇవాళ నా పుట్టినరోజుగా మా దేవదాస్ కొనిచ్చాడు అంటే మా జాన్ ఎంతైనా చాలా అదృష్టవంతురాలి అదృష్టం కూడా అనవసరంగా రాదు పద్మ ప్రయత్నించాలి నన్ను ముట్టుకోక నామాలు కాకంటే లోకం అంతా దూరంగా ఉంటుందట మర్చా మీ దుష్యంతుడు రోజు ఫోన్ చేస్తున్నాడా ఎంతవరకు వచ్చింది పాకం లేతగానే ఉందేమో ఈసారి ఫోన్ చేస్తే ఫోన్లో బరువుగా నెట్టొచ్చు పాకం గట్టిపడిపోతుంది ఏస్ ఆనంద్ అండ్ కంపెనీ ఎవరు నేను పద్మ నేనంటే ఇంతకాలంగా ఫోన్ చేస్తున్నాను నా కంఠధ్వనే గుర్తుపట్టలేదా నేను మధుని ఆ దుష్యంతుడేనా క్షమించండి
మిమ్మల్ని కాదు. ఇక్కడ ఒక ఆలర పిల్లుంటేను. ఇంతకీ ఆనంద్ బాబు ఉన్నాడా? ఇప్పుడు కూడా వారు లేని రోజే ఫోన్ చేశారు. నిజంగా మీరు వారితో ముఖ్యమైన పనుండే ఫోన్ చేస్తున్నారా లేక? మీ మధురమైన కంఠధ్వని వినటానికే ఫోన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరు భలేగా మాట్లాడతారండి. బరువుగా నెట్టొచ్చు, పాకం గట్టిపడుతుంది. నువ్వు నోరు మూస్తావా లేదా? మిమ్మల్ని కాదండి, ఈ అల్లరి పిల్లనే. మీ మాటలు వింటనే గాని మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలగలేదు. ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది? మేరీ, ఆయన నన్ను చూడాలంటున్నారు. ఇకనే అబ్బా, ఇప్పుడే సమాధానం చెప్పమంటాం. నీకు ఒళ్ళంతా సిగ్గే. ఈ సాయంత్రం లవర్స్ పార్క్ లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. పద్మ, పద్మ, పద్మ. ఎవర్రా పద్మ? నువ్వా నాన్న? నేనే. నేనేరా? ఆ పద్మ ఎవరా అడుగుతున్నా? పద్మ అంటే ఓ ఫ్రెండ్ ఉన్నానన్న. వాడు నోరు ముయ్యరా, నాకే పురుడి కొడుతున్నావు. ఎక్కడైనా మగవాడు కాడదాని పేరు ఉంటుందిరా? ఎందుకుండదు, మా ఊళ్ళో నడు నాయడమ్మని. అబ్బబ్బ సుబ్బమ్మ, నువ్వు ఇప్పుడే వచ్చావు. మా ఐదాసంత నాకెందుకు వచ్చింది? అన్నం పెట్టాను, ఆరిపోతుందని పిలుస్తా వచ్చాను. ఇంతకీ ఎవరురా పద్మ? నీకు మరీ అనుమానం నాన్న. పద్మనాభం ఒక ఫ్రెండ్ ఉన్నాను నాకు, వాళ్ళందరూ పద్మ పద్మ అని పిలుస్తాం, అందుకే నేను పిలిచాను. వీడు మాటలు మాత్రంలో మనల్ని మించిపోతున్నాడు. కనుక్కుంటా వీడు పద్మ సంగతి ఏమిటో. ఎత్తలేదు ఎంక్వైరీ. పేరేనండి పద్మ? మీ పేరు? నా పేరు మధు. ఇలాగే మీ పేరు ఎంత బాగుందండి. దేవయ్య, నీకు బుద్ధి లేదు? ఒంటరిగా ఉన్న ఆడదాంతో మాట్లాడే పనే వచ్చింది? క్షమించండి, మీ అమ్మాయి అనుకోలేదు. పైగా అమ్మాయి అంటావా? నా భార్య అయితేను. ఐఎమ్ సారీ. ఏమండి మీ పేరు? మధు? కాదండి. మీ పేరండి? నా పేరు పద్మ. నా పేరు రాముండి. ఏమండి, మీరేనా పద్మ? ఏయ్, కళ్ళు కనిపించడం లేదు. ఆయన ఎప్పుడు చూడలేదు, ఎలా తెలుసుకునేది? గొప్ప చిక్కే వచ్చింది. ఆయన ఎప్పుడు చూడలేదు, ఎవరిని అడిగేది, ఎలా తెలుసుకునేది? హలో. మీరు? నా పేరు మధు. అబ్బా, మిమ్మల్ని వెతకడానికి చాలా శ్రమ అయిందండి. నాకు మాత్రం? ఇక్కడ మాట్లాడటం బాగుండదు, అటు వెళదాం రా. అయితే ఆనంద్ బాబు మీకు బాగా స్నేహితులు అన్నమాట. ఆనంద్ బాబా? ఆడేవాడ, నాకు లక్ష మంది స్నేహితులు ఉంటారు. మీరు రోజు ఫోన్ చేస్తూ ఉంటారుగా. నేనా? నాకు తీరిక ఎక్కడ, ఐఎమ్ టూ బిజీ. అయితే మీరు మధు కాదన్నమాట. నేనే మధుని మోసం చేయాలని చూస్తున్నారు. ఎలా కలిసి ఉంది?
మీదే కదా పద్మ. అవునండి. మీకు జరిగిన అవమానాన్ని బట్టి నేను మధు అని చెప్పినా మీరు నమ్మలేరు. మీరు వెతికి మధు నేను. చాలా థ్యాంక్స్ అండి, ఈ అవమానం నుంచి కాపాడారు. ఇలా జరగటానికి కారణం కూడా నేనే కదా. ఏవైనా మనం కలుసుకోవాల్సిన పద్ధతే బాగుండలేదు. తర్వాత మళ్ళీ కలుసుకుందాం. పదం మిమ్మల్ని ప్రార్థిస్తాను. షికారుకు వెళ్ళావు అవునా? అవునన్నా. చూడమ్మా, వయసులో ఉన్న సంసారాల పిల్లవు, ఇలా షైర్లని షికార్లని తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పు. పైగా మన స్థితిగతులను బట్టి మనం నడుచుకోవాలి. అందరి అలవాట్లకు లోనైతే చివరికి అవమానమే మిగులుతుంది. అర్థమైందా? ఇది నిజమేనా? పద్మే చెప్పింది కదా అన్న, స్నేహితురాలతో వెళ్ళానని టాక్సీలో వచ్చి